నిన్న చేగొండి, రేపు ముద్రగడ, వైసీపీలోకి కాపుల క్యూ. అందుకేనా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాపులు 3 రకాలు. 1 కమ్మ కాపులు, 2 రెడ్డి కాపులు, 3 పవన్ కాపులు. ఇవే కాకుండా ఇండిపెండెంట్ వీర కాపులు అనే వర్గం ఒకటి ఉంది. వాళ్ళు చంద్రబాబుని, జగన్ని, టీడీపీతో కలిసి నడుస్తున్న పవన్ని ఖాతరు చేయరు, నిఖార్సైన కాపులు మాత్రమే అనేది వాళ్ళ నినాదం. సమాజంలో ఎన్ని కులాలున్నా ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో అధిక సంఖ్యలో ఉన్న కాపుల పాత్ర ప్రధానమైంది. చంద్రబాబు నాయుడనే తలపిరుసు నాయకుడు పవన్ కళ్యాణ్ ఇంటికి ఎంతో వినయంగా వెళ్ళాడంటే కాపు ఫ్యాక్టరీకి ఉన్న విలువ అలాంటిది. అక్కడ పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశం లేనట్టే అని విశ్లేషకులు స్పష్టంగా చెబుతున్నారు. చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు తాజాగా వైసీపీలో జాయిన్ అయ్యారు. పెద్ద నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీ వైపే చూస్తున్నారు. జక్కంపూడి గణేష్ ముద్రగడ ఇంటికి వెళ్ళి మరీ వైసీపీలోకి రావాలని అడిగారు. ఎంపీ మిథున్ రెడ్డి ఫోన్లో ముద్రగడతో మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించారు. ముద్రగడ చిరునవ్వుతో అంగీకరించినట్లే ఉంది. కాపుల ప్రాధాన్యం ఇలా అమాంతంగా పెరిగిపోయిన కీలక సమయంలో పవన్ కళ్యాణ్ సొంత కులం వాళ్ళైన ముద్రగడని, హరిరామ జోగయ్యని తన వైపు తిప్పుకోలేకపోవడం ఒక వ్యూహాత్మక తప్పిదం. వాళ్ళు పాత కాపులే కావచ్చు, అయినా పేరున్నవాళ్ళు, రాజకీయాలలో పదవుల్లో రాణించిన వాళ్ళు, రాష్ట్రంలో కాపులందరికీ తెలిసిన పేర్లు. అయినా పవన్ నిర్లక్ష్యం దేనికో అర్థం కాదు. పవన్ కొంత విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు. కాపుల్లో క్రేజ్ ఉన్న పెద్ద నటుడు గనుక మెజారిటీ కాపులు తన వైపే ఉంటారని పవన్ నమ్మడంలో తప్పులేదు. అయితే పవన్ పొద్దున్న లేస్తే చంద్రబాబును పొగుడుతున్నాడు, లోకేష్తో మాట్లాడుతున్నాడు, నాదెండ్ల మనోహర్తో మంతనాలు జరుపుతున్నాడు. వాళ్ళంతా కోట్లకు పడగలెత్తిన కమ్మవాళ్ళని అందరికీ తెలుసు. పైగా పవన్ ఏ సభలోనూ వంగవేటి రాధ, రంగా పేర్లు ప్రస్తావించరు. దాసరి నారాయణరావును సరదాకి కూడా తలుచుకోరు. మిరియాల వెంకట్రావు అనే గౌరవనీయమైన కాపు నాయకుడి పేరు కూడా ఎత్తరు. ఇంకా దరిద్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఒక్కడే రక్షకుడు అని గొంతెత్తి అరిచి మరీ చెబుతారు. దాంతో కాపులకు అరికాల మంట నెత్తుకెక్కుతుంది. పర్యవసానం హరిరామ జోగయ్య, ముద్రగడ వంటి వారు కుటుంబాలతో సహా జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఆనందంగా జాయిన్ అయిపోతున్నారు. అసలు రాజకీయాలంటేనే దొంగ వేషాలు, దొంగ మాటలు, ఉత్తుత్తి హామీలు, మేకపోతు గాంభీర్యాలు, రేపే అధికారంలో వచ్చేస్తున్నాం అని అబద్ధాలు చెప్పడాలు, కులం పేరు వాడుకుని జనాన్ని కూడగట్టే కుయుక్తులు. అలాంటి అతి సహజమైన ఎత్తుగడలేమీ లేకుండా పవన్ ఆవేశపడి జగన్ను తిట్టి చంద్రబాబుని కాకపట్టి కాపుల్ని దూరం చేసుకుని ఏం పీకుదామని కమ్మవాళ్లతో చేతులు కలిపి ఇప్పటికే కాపులను గాయపరుచున్నాడు. అంతటితో అయిపోయిందా, నన్ను 2 చోట్ల ఓడించారు అని కాపులనే నిందించడం మొదలుపెట్టాడు. ఎన్నికలకు ముందు ఇవేం మాటలు? 24 సీట్లు ఇచ్చినందుకు 24 గంటలు చంద్రబాబు భజన చేస్తూ ఉంటే కాపులకు వైసీపీలో చేరడం తప్ప మరో మార్గం లేదు. పవన్ రక్షకుడు చంద్రబాబు, ప్రజల రక్షకుడు జగన్ అని జనం అనుకుంటే దానికి ఎవరిని నిందించగలం? చూస్తూ ఉంటే హరిహర వీరమల్లు రిలీజ్కి ముందే అట్రఫ్లాప్ అయినట్లు అనిపిస్తోంది కదా.